మాంసము హెచ్చుగా తిని వారితో సహవాసం చేయకూడదు. మీకు ఇక్కడికి వస్తే ఒక డౌట్ వస్తుంది, నేనే తింటాను మాంసం ఎక్కువ కాబట్టి ఇది ఎట్లా వీలవుతుంది? మాంసము బైబిల్లో హెచ్చుగా ఎవరు తిన్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు మాంసము హెచ్చుగా తిన్నారు. మాంసం కోసం వాళ్ళు చాలా ఏడ్చారు. అసలు ఇశ్రాయేలీయులు ఆ యొక్క మాంసం కోసం ఏడ్చేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి వెట్టి చాకరి చేస్తూ వారు చేయలేని దానికంటే కూడా ఇంకా ఎక్కువ వారు పని చేయిస్తూ ఉన్నప్పుడు కుమిలిపోయి కృషించిపోయి వారిలో ఉన్నటువంటి బలము క్షీణించిపోయి ఎవరు ఎప్పుడు మమ్మను ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించగలరని కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి ఎంతో విజయోత్సవముతో వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వస్తే ఇప్పుడు అదే ఇజ్రాయేలీయులు అరణ్యములో మాంసం కొరకు ఏడుస్తూ కన్నీరు పెడుతూ, అయ్యో మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, అక్కడ చేపల మాంసం ఎంతో రుచిగా ఉండేటువంటిదే, ఇక్కడ మాకు మాంసము లేదే అని కన్నీరు కార్చడానికి, అంటే వారి దృష్టి దేవుని వైపు నుండి మాంసము వైపుకు త్రిప్పబడ్డానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తోంది. సంఖ్యాకాండం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టిదరు. అసలు ఇశ్రాయేలీయులకు అంతవరకు మాంసం పట్ల ఆశ లేదు, అంతవరకు మాంసమును గురించినటువంటి ఆలోచన వారికి లేదు, దేవుడు వారికి ఆహారమునకు తక్కువ చేయలేదు, మన్నా అన్నటువంటి ఆహారాన్ని దేవుడు వారి కొరకు కురిపించాడు, వండుకునేటువంటి కష్టము లేకుండా దేవుడే ఆహారాన్ని స్వయముగా వారి యొక్క ఇంటి ముందర కుమ్మరించాడు, నీటి కొరత వచ్చినప్పుడు బండను చీల్చి ఆయన దాహాన్ని తీర్చాడు. అయితే వారి జీవితాల్లో ఎందుకు ఈ యొక్క మాంసం అన్నటువంటి ఆలోచన వచ్చిందంటే ఇశ్రాయేలీయుల మధ్యలో కొంతమంది మిశ్రిత జనము ఉన్నారు, అనగా వీరు అలా విశ్వాసులు కాదు, ఇలా లోకస్తులు కాదు, వీరు అలా చల్లగా అయినా ఉండేటువంటి వారు కాదు, వెచ్చగా అయినా ఉండేటువంటి వారు కాదు, వీరు ఎలాంటి వారంటే నులివెచ్చని వారు. ఇలాంటి క్రైస్తవులు లేరంటారా ఈరోజు? అట్లా విశ్వాసి కాదు, అట్లా లోకస్తుడు కాదు, నులివెచ్చని జీవితం. ఈ యొక్క మిశ్రిత జనమును దేవుడు ఇశ్రాయేలీయులలో నుండి వెళ్ళగొట్టమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వీరితో సహవాసం చేశారు, వారిని కలిగి ఉన్నారు ఆ యొక్క గుంపులో. కాబట్టి ఆ యొక్క మిశ్రిత జనము ఎప్పుడైతే మాంసాపేక్ష అధికముగా కనపరిచారో వీరికి కూడా నోరు ఊరింది. మనకు చికెన్ తినాలని అనిపించదు, కానీ ఎప్పుడైనా పక్కింట్లో నుంచి మంచి వాసన వస్తే మనం కూడా చికెన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. లేదు, ఎవరైనా నేను ఇప్పుడే పలాని బిర్యానీ తినేసి వచ్చాను చాలా బాగుందంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. అంటే అంతవరకు ఆ బిర్యానీ తినాలా అన్నటువంటి ఆలోచన లేదు మనకి, ఏం కావాలో అది వండుకునేసాం, పప్పో రసమో ఏదో. అయితే ఎప్పుడైతే నీకు అది వినిపించిందో, ఎప్పుడైతే ఆ వాసన నీకు కలిగిందో, అప్పుడు నీలో మాంసం తినాలన్నటువంటి ఆలోచన వస్తుంది. సో ఇశ్రాయేలీయులకు ఆ ఆలోచన రావడానికి కారణం మిశ్రిత జనము. వీరు మాంసాపేక్షను అధికముగా కనపరిచినప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా, అయ్యో అవును ఐగుప్తులో చేపల మాంసం మనం తినేవారం కదా, మాకు మాంసం కావాలి, ఇక్కడ ఎంతకాలం మన్నానే మేము భుజించాలి అని వారు ఏడ్చారు. దేవుడు సర్లే వీరు మాంసాన్ని అడిగారు కదా అని ఆయన సముద్రములో గాలిని పుట్టించి
వారికి మాంసం కొరకు ఏం పంపించాడు? పూరేలను పంపించాడు. పంపించి సరే తినండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే వారు తినడం ప్రారంభించారో దేవుడు వారిని బాధించాడు. కారణం ఏంటంటే వారికి ఎంత మాంసాపేక్ష ఉందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సంఖ్యాకాండము 11:32. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలము చుట్టూ వాటిని పరిచిరి. ఎంత మాంసాపేక్ష ఉందంటే వీరికి, ఆ యొక్క మిశ్రిత జనము ఎంత మాంసాపేక్షను అధికముగా కనపరిచారో తెలీదు కానీ వీరికి అయితే ఎంత మాంసాపేక్ష వచ్చిందంటే ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు ఏం చేశారు? పూరేలను పట్టుకోవడమే అయిపోయింది వాళ్ళకి. ఆ రోజంతా ఇంకా ప్రార్థన లేదు, వాక్యం లేదు వారికి. ఆ రోజంతా ఇంకా దేవుణ్ణి స్తుతించేటువంటి పని లేదు వారికి. పోయినారా? వాళ్ళ పూరేలను తెచ్చుకుంటున్నారు. ఏం దేవుడు ఈరోజు కురిపించుడే, దేవుడు రేపు కురిపించడా? అయితే అంత ఆశ ఉంది, రాత్రంతా నిద్రలేదు ఇంకా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇజ్రాయేలీయులు అంత ఆశను కనపరిచినప్పుడు దేవునికి బాధేసింది, దేవుని మనసు నొచ్చుకునింది. అయ్యో, ఇలాంటి ప్రజలు నేను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించింది, వీరి కోసం ఎన్ని అద్భుతాలు చేశాను, ఇంకా వీరి లోక సంబంధమైనటువంటి మాంసం కొరకే ఇంతగా ప్రాకులాడుతూ ఉన్నారా, ఇన్ని 1000 కేజీలు వాళ్ళు సమకూర్చుకుంటూ ఉన్నారంటే ఇంకా నా పట్ల వీరికి ఎలాంటి ఆశ ఆసక్తి లేదని దేవుడు దుఃఖించి వారిని బాధించాడు. సో సంఖ్యాకాండంలోని 11:33-34 మనం చదువుతాం. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఎందుకు రగులు కొనిందంటే కారణం వారు వ్యక్తం చేసినటువంటి ఆ యొక్క మాంసాపేక్ష ఎంతో అందరూ యెహోవా తెగులు చేత వారిని బాధించను. 34 మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిప్రోతు హతావా అను పేరు పెట్టబడెను. కాబట్టి ఎవరైతే మాంసాపేక్షను చూపించారో, ఎవరైతే అధికముగా ఆ పూరేళ్లను సమకూర్చుకున్నారో వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఈ మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే ఒక మనిషిని కంట్రోల్ చేసేటువంటివి. మాంసాపేక్ష అనేటువంటిది ఎలాంటిదంటే ఇది కూడా మనిషికి ఒక రకమైనటువంటి మత్తును కలిగిస్తుంది. బాగా తింటే కూడా నిద్ర వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఒక మనిషిని కంట్రోల్ చేసి చేయకూడనటువంటివి చేసే విధంగా చేస్తాయి. ఇజ్రాయేలీయులు దేవుని పట్ల ఉన్నటువంటి ఆశను కోల్పోవడానికి ఆ మాంసం కారణమైంది. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వైపు నుండి మన మనస్సు త్రిప్పబడుతుంది. కాబట్టి మనము అలాంటి వారితో సహవాసం చేయకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలుని గురించి అంటున్నాడు, అన్యజనులతో వారు సహవాసం చేసి వారి విషయాలు వీరు నేర్చుకున్నారని దేవుడు దుఃఖిస్తున్నాడు.